వెల్కమ్ టు విఘ్నేశివ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మినపగారలు. మినపప్పుని 2-3 గంటల ముందు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలి. పిండి మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఈ విధంగా చేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయి గారెలు. పిండిని ఈ విధంగా కలుపుకుంటే మెత్తగా దూదిలాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన మూపుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత కవర్ పైన పిండిని ఈ విధంగా చేసుకోవాలి. ఇవి దేవుడి ప్రసాదానికి కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు టిఫిన్ కోసం ఇదే పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ అండ్ క్రిస్పీ గారెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.